హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ హైకోర్టుకు సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అనేది రిలీజ్ అయితే అయినాయండి సో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళి అయితే చూస్తే మీకు తెలిసిపోతుంది అనమాట సో ఎప్పుడు డౌన్లోడ్ చేసేసుకోవాలి ఎన్ని డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేశారనమాట సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు ఏపీ హైకోర్టు తర్వాత మనకు డిస్టిక్ కోర్టుకు సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదండి సో వీటికి సంబంధించిన దాంట్లో దేనికి అంటే ఈ ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయి అంటే డిస్టిక్ కోర్టుకు సంబంధించి ఈ ఎగ్జామ్ డేట్స్ అనేది వచ్చినాయి అనమాట హైకోర్టుకు సంబంధించి ఇంకా రాలేదండి ఎందుకంటే మనకి ఇది ట్వంటీ వన్ కదా అయిపోయింది సో ఇది కొంచెం టైం పడుతుంది టైం అంటే ఏం లేదండి కనీసం ఒక ఐదు ఆరు రోజుల్లో ఇది కూడా తెలిసిపోతుంది ఓకేనా ఒకసారి ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ చూడండి మరి ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్ కి కామన్ టెస్ట్ అనేది ఉంటుంది పన్నెండు సెషన్స్ అనేది ఉంటాయి ఓకే అండి పన్నెండు సెషన్స్ అనేది ఉంటుంది ఓకేనా సో నార్మలైజేషన్ అని చెప్పేసి కూడా మనం చెప్పుకునేం కదా సో ఇక్కడ చూస్తే త్రీ షిఫ్ట్ షిఫ్ట్ అంటే ఇరవై ఒకటో తేదీ ఎగ్జామ్ ఉంది ఇరవై రెండు ఇరవై మూడు చూడండి ఇరవై తొమ్మిది తర్వాత వచ్చేస్తే మనకి అంటే జాన్వరిలో కూడా ఎగ్జామ్ అనేది ఉందన్నమాట మరి ఎవరికి ఉంటుంది ఏంటిది అనేది మనకు తర్వాత తెలుస్తుందండి ఓకేనా నెక్స్ట్ కాపీస్ట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిటెంట్కి కూడా కామన్ టెస్ట్ అనేది ఉంటుంది టూ సెషన్స్ ఓకే అండి ఇక్కడ ఇరవై ఆరో తేదీ అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది ఎప్పుడండి డిసెంబర్ ఇరవై ఆరు అనమాట నెక్స్ట్ డ్రైవరు ప్రాసెస్ సర్వర్కు ఆఫీస్ సబార్డినేట్కి మనకు చూస్తే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట సో చాలా త్వరగా అయితే ఎగ్జామ్స్ అనేది పెట్టినారండి సో ఇది టీసీఎస్ అనేది కండక్ట్ చేస్తుంది కాబట్టి ఏపీఎస్ అయితే కొంచెం లేట్ అయ్యేది సో ఇది తొందరగా మనకి ఎగ్జామ్ అనేది పెడుతుంది మరి ఎప్పుడు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి మన అంటే పదహారో తేదీ అనమాట అంటే ఆ రోజు మనకు తెలుస్తుందండి సో అంటే మన యొక్క వెన్యూ ఎక్కడ అనేది తర్వాత టైమింగ్స్ ఏ టైంలో మనం వెళ్ళాలి తర్వాత ఆ రోజు మనకు తెలిసిపోతుంది ఏ రోజు అండి పదహారో తేదీ మీ యొక్క హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే అంటే మీ ఎగ్జామ్ సెంటర్ కానివ్వండి పూర్తి వివరాలు అనేది మనం అంటే వెయిట్ చేయాలండి అంటే నెక్స్ట్ మంత్ వరకు అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది ఇప్పటి వరకు అయితే మనకి ఏం తెలియదు కానీ ఎగ్జామ్ మాత్రం డిసెంబర్లో అయితే ఉంటుంది సో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళంటే వెబ్సైట్లోకి వెళ్ళి చూసేస్తే మీకు అర్థమైపోతుంది అనమాట ఓకే అండి మరి ఇంకా చదవడం స్టార్ట్ చేయాలి ఇంకా తప్పదు కదండి సో ఇంకా వీటికి సంబంధించిన క్లాసెస్ కానివ్వండి టెస్ట్ సిరీస్ కానివ్వండి ప్రీవియస్ పేపర్స్ కూడా మన యాప్లో మీకు అందుబాటులో అయితే ఉంటాయన్నమాట ఓకే అండి సో వీటికి సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా మీకు అయితే క్లారిఫై అవుతాయి ఓకేనా అంటే డౌట్స్ ఏమున్నాయండి అంటే క్లాసెస్కి సంబంధించిన డౌట్సే కదా సో ఎలాగో ఇంక ఎగ్జామ్ డేట్స్ తెలిసిపోయింది ఇంకా డౌట్స్ అంటే ఇంకా మీకు ఎగ్జామ్కు ఏమేమి చదువుకో ఏమేం చదవకూడదు అనే విషయం కూడా మనం చెప్పుకున్నాం కానీ అందులో ఇంపార్టెంట్ అనివ్వండి ఇంకా చదవాల్సి వస్తుంది అనమాట మనం ఎక్కువ చదివేంత టైం అయితే కూడా లేదండి సో అందుకే మీకు ఏమేమి చదవాలి ఎలా గుర్తుపెట్టేసుకోవాలి కూడా మీకు విత్ కోడింగ్తో కూడా నేర్పించడం అనేది జరుగుతుంది ఓకేనండి థ్యాంక్ యూ